అమెరికా అంటే నీకు అంత ఇష్టం ఏమిట్రా బాబు? అమెరికా పోవడం అంటే బెట్ల బట్టలు సర్దిసుకుని చెన్నై ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్ళిపోవడం అనుకున్నావు ఏంటి? వీసా కావాలి. ఇప్పుడు విదేశాలు వెళ్తున్న పిల్లలు తల్లిదండ్రులు వదిలేసి వెళ్తున్నారు, బానే ఉంది. మరి పిల్లలను వదిలేసి తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారే? అమెరికా అనగానే నిజంగా ఆశల ప్రపంచమే. సంపాదించుకున్నోళ్లకు సంపాదించుకున్నంత, అలా కాదని ఆలవాటని ఇయలవాటని పోయావంటే అంతే మటాష్. సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చిన నాతో ఇలాంటి మురికి పనులు చేస్తావా? అక్కడ ఐఫోన్లు ఫ్రీ అంట కదరా, ఏదో ఒక రెండు ఐఫోన్లు పంపిండ్రా ప్లీజ్ రా. అసలు ఆపిల్ ఐఫోన్ ఫ్రీ అని చెప్పిన ఏదో డాష్ ఎవడరా? నేను తలుచుకుంటే అమెరికాలో మీ కొడుకు శవం కూడా దక్కదు. మన దగ్గర ఉన్నప్పుడు దేనిలో మనకు తెలియదురా, అది పైసలు గాని మనుషులు గాని. ఒక్కసారి ఇండిపెండెంట్ గా బ్రతకడం స్టార్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది ఉదయ్. లైఫ్ లో మనకి నచ్చింది చేసి ఓడిపోయిన హ్యాపీనెస్ చాలా బాగుంటది. డు నాట్ మూవ్, ఫ్రీజ్. అంటే ఇన్ని రోజుల నుంచి మనం చదివిన చదువు డబ్బు అంతా పోయినట్టేనా? యుఎస్ లో ఉన్న ఎన్ఆర్ఎస్ అంతా ఒక్క వన్ డే వర్క్ స్టాప్ చేస్తే వైట్ హౌస్ ఆపరేషన్స్ ఆగిపోతాయి, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ క్రాష్ అయిపోద్ది. అది ఎన్ఆర్ఐ పవర్ అంటే. ఏ హృదయాన్ని ఏ నిమిషంలో వరించునో ప్రేమ, ఎప్పుడు వీడని ఎన్నడు వాడని సుగంధమి ప్రేమ. కవ్వించే భావాలే, రాయించే కావ్యాలే, మధురంగా సాగే